ఇక్కడ రాజధాని రైతులని కించపరిచే విధంగా ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు దానికి మీరు ఏం చెప్తారా ఏముంది మేమంతా ఒకటే కుటుంబం అండి రెండో కుటుంబం లేదండి అసలు మాకు రోజు ఏడుపేలే కానీ మేము తినదరగటం లేదు అసలు మాకు వంట పడతలేదు మా రాజధాని ఏమైందని మాకు మా పిల్లలు మేము ఏమైపోతామంటే మాకు చాలా ఆదరద ఉందండి మేము మాట్లాడతానికి కూడా మాట్లాడలేదండి మాకైతే నిద్రపడతలేదు లేదు చాలా ఘోరమైన సీఎం వచ్చాడండి మాకు వద్దండి అసలు మాకు ఈ సీఎం వద్దు అసలు సీఎం మాకు అసలు వద్దు రాజీనామా చేసి వెళ్ళిపోవండి బాగా మా ఇరవై తొమ్మిది కావాలి సీమాలు పెట్టుకుంటాం మేము అంతే మాకు అసలు మాకు సీఎం వద్దు అంటే వద్దు అని అంతే ఓకే అమ్మ ఆర్కే రోజా గారు ఆడంగిలలో ఇక్కడ మగవాళ్ళు అని చెప్పేసి మాటలు మాట్లాడారు దానికి మీరు ఏం చెప్తారు మీరు చెప్పండి వాళ్ళ భర్త ఫస్ట్ అదైతే అది అదే వాగిద్ది అర్థమైందా ఫస్ట్ వాళ్ళ భర్త ఏదైతే అది వాగిద్ది వాళ్ళు అనుభవించి అవన్నీ మా మీద షూట్ చేస్తున్నారు ఇక్కడ రాజధానిలో ఉంది మహిళలు రైతు భార్యలం అనమాట కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడితే రివర్స్లో దగ్గుతాయి అంటే ఈ పంచులుగా మేము వెయ్యము భగవంతుడు భగవంతుడు అనేవాడు అన్ని చూస్తాడు ఇప్పుడు సీతాదేవి ఉందండి సీతాదేవిని ఏది పడితేదంటే మనకు పాపకారం దగ్గర పుగురు పడితే వస్తాం అలాంటి వాళ్ళం మేము అర్థమైందా మేము ఏనాడు బయటికి రాలేదు మా ఊర్లో ఏ పుట్టినా ఏ పెరిగినా మేము ఎప్పుడు ఇలా బజార్లు పడితే ఈ దరిద్రమైన ప్రభుత్వం వచ్చి ఇలా బజార్లు పాలు చేశాడు వీడు బజారాడు కాబట్టి బజార్ పాలు చేశాడు మమ్మల్ని కూడా తిప్పాలని తిప్పుతున్నాడు కాకపోతే భగవంతుడు అన్నీ చూస్తాడండి చూసి దాని వాడికి కొట్టడం ఇది కూడా కొట్టడండి చూద్దాంగా ఎక్కడికి బాబు అందరం ఉంటాం అందరం చూస్తాం మేము న్యాయంగా చేస్తున్నాం ఒక్క ప్రతి ఒక్కళ్ళం ప్రతి రైతు భార్యలో పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చింది చెబుతున్నారు వాళ్ళు వాళ్ళు ముఖానికి వేసుకొని పెయిడ్ డబ్బులు వాళ్ళు కాబట్టి ఆ మాటలు వస్తాయి ఒక రైతుల కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఆర్కే ఉండాడండి మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు మైండ్ ఉందా మైండ్ లేదా అంటే మా మీద ఏదో ఒకటి కళ్ళపో బురతో చల్లాలని చల్లుతున్నారు యాటకి అసలు మేము భయపడము అసలు మేము చెల్లించాల్సిన అవసరం కూడా మాకు లేదండి మా ఉద్యమం మేము చేసుకున్నాం న్యాయం ఎప్పుడైతే ఎటువైపు ఉందో అటువైపే గెలుపు ఉంటుందండి రేపటి నుంచి ఎలా ఉండబోతుందమ్మా రేపు రేపు వస్తుంది క్యాపిటల్ సిటీ గురించి ఒక ఇది రేపు నుంచి ఎలా ఉండబోతుంది రేపటి నుంచి ఎలా ఉండిపోతుంది అక్కడ ఎలా ఉంటుందో దానికి డబల్ ఉండబోతుంది అంతే మేమేమో ఇలా ఉండాము ఏదో ఏమీ తెలియలే చదువుకొని ఇక్కడ నుంచి ఈ రాజధానిలోని సైంటిస్టులు అమెరికాలో వెళ్ళారు పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇవాళ ఈయన వచ్చేదో బొంబాయి బుస్ అనుకుంటున్నాడేమో ఈ ఈయన కడప కన్నా కోటి రెట్లు నయ్యం ఇరవై తొమ్మిది గ్రామాలు ఈ ఎప్పుడో చదువుకొని ఒక పద్ధతి గల గ్రామాలు ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఈ రోజుకి కూడా ఒక్కళ్ళు కూడా ఎవరన్నా గొడవగా హింసాత్మకంగా ఉన్నారండి ఉండరు ఎందుకంటే ఇది పెరిగిన వాతావరణం పద్ధతులు ఒక మంచి చెడు అనేది ఇక్కడ ఉంటుందండి ముందు తల్లిదండ్రులు నేర్పేది ఆ మంచి చెడులు ఇక్కడ సమాజం మీద గౌరవం నేర్పుతారు ఆ గౌరవంతో ఇరవై తొమ్మిది రోజుల ఏ ఆరాచకం జరగల మీరు రాక్షసుల్లో బుట్టి పెరిగొచ్చి మీరు కబ్జాల్లో బుట్టి పెరిగొచ్చి మీ అన్ని దోసుకునే పద్ధతులు మీ అందుకని అవన్నీ బురదలు మా మీద చల్లుతున్నారు మాకేం అంటాం మేము తామర పువ్వులాంటి వాళ్ళం తామర పువ్వు కలువు పువ్వులాంటి వాళ్ళం భగవంతుడి సన్నిధిలో ఉంటాం అంతే మా రైతుల ఆత్మనాదం అంతా ఒకటే మేము ఎప్పుడు స్వచ్ఛంగా ఉన్నాము మాది వైట్ పేపరు మా మనసుల్లో ఏమీ లేదు మేము ఎవరు ఆర్టిస్టులు ఆర్టిస్టులం కాదు మేము ఎవరు వంద రూపాయలకి పొద్దున వెళ్తుంటే వ్యాన్లో అంటున్నారు భవ భవానీ దగ్గర వంద రూపాయలు ఇచ్చేది వంద రూపాయలు ఇస్తే పదిహేను కిలోమీటర్లు ఎవరు నడుపుతారా వీళ్ళు ఎన్ని వందలు ఇస్తే నడుపుతున్నారు ఇక ఏది వాగే వాళ్ళ కుక్కలు వాళ్ళ వాళ్ళ విఘ్నత వాళ్ళకు వదిలేస్తున్నామండి మేము ఒకటే చదువుతాం మేము మాత్రం మా రాజధాని మాకు నిలబడేదాకా మేము ఉద్యోగం చేస్తామండి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలైనా చేస్తామండి మా వెనక తరాలైనా చేస్తారు ఇది ఇక్కడ ఉండేది ఉండేది ఇది శాసనం అండి అమ్మవారి భుజం మీదే ఎత్తారు అమ్మ ఎందుకు దించుకుంటుంది దించుకోదు ఆ కనకదుర్గమే చూసుకుంటుంది మా గ్రామ దేవతలు అందరూ మాకు సపోర్టే మమ్మల్ని కాదనరు మేము వాళ్ళని ఎప్పుడు మేము ఎప్పుడు వాళ్ళని ఎక్కించు మాకెంతో పుణ్యం చేసుకుంటే ఈ త్యాగానికి మేము కట్టామండి మేము ఐదు కోట్ల కోసం త్యాగాల కోసం కట్టామండి మేము ఇది మా పిల్లల కోసం మా సొంతాలకి మా డబ్బుల కోసం కాదు ఒక్కొక్కరు ముప్పై ఎకరం నలభై ఎకరం ఇచ్చి వాళ్ళ ఈ రోడ్డుకు వచ్చామంటే భావితరాల భవిష్యత్తు కోసం ఇచ్చామన్నమాట కాబట్టి అది అర్థం చేసుకొని మాట్లాడమండి ఏది పడితే అది మా మీద గనక మాట మాట్లాడితే మళ్ళీ రివర్స్లో పది తగులుతాయి